Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ఇలాకాలో TDP పరిస్థితి ఎంత ఘోరంగా ఉందా? ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీదే అధికారం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు వన్ సైడే. ఇది చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాటలు. తాజాగా సొంత జిల్లా చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడంలో ఇంటికొకరు రావాలని పిలుపునిచ్చారు. అంత బాగానే ఉంది కానీ అసలు పార్టీ పరిస్థితి ఏంటి అనేది చాలా కీలకం. మిగిలిన జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలాగుందన్నది పక్కన పెట్టేస్తే చిత్తూరులో మాత్రం ఘోరమైన పరిస్థితిలో ఉందనే చెప్పాలి. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలలో తక్కువలో తక్కువ 11 నియోజకవర్గాలలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని స్వయంగా ఎల్లో మీడియానే నెత్తి నోరు మొత్తుకుంటోంది. 11 నియోజకవర్గాల్లోని 8 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలే లేరు. మిగిలిన 3 నియోజకవర్గాలలో సీనియర్ నేతల మధ్య ఆధిపత్య గొడవలతో వర్గాలుగా విడిపోయి ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. చిత్తూరు, పోతలపాటు, గంగాధర, నెల్లూరు నియోజకవర్గాలలో ఇన్ఛార్జిలు ఎవరో తెలియదు. తంబళ్లపల్లె, సత్యవేడిలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే నేతలకు దిక్కే లేదు. సత్యవేడిలో అయితే రెండు వర్గాలు ఒకదానితో మరొకటి గొడవలు పడుతూనే ఉంటుంది. మదనపల్లె నియోజకవర్గంలో నేతలు ఎక్కువైపోవడంతో ఎవరు నియమించాలో తెలియక అసలు ఇన్ఛార్జినే పెట్టలేదు. తిరుపతి, పొంగనూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరిలో ఇన్ఛార్జిలు ఉన్నా కేడర్కు అందుబాటులో ఉండడం లేదు. పైగా శ్రీకాళహస్తి, పొంగనూరు ఇన్ఛార్జిలపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక తిరుపతిలో లీడర్లు ఎక్కువైపోవడంతో ప్రతిరోజు గొడవలే. కుప్పం, పలమనేరు, పీలేరు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిల సమస్య లేదు. కాకపోతే 3 నియోజకవర్గాల్లో కుప్పంలోనే ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి వెళ్లిపోతుండడం చంద్రబాబుకు ఇబ్బంది కలిగించేదే. పలమనేరులో అమర్నాథ్ రెడ్డి పర్వాలేదు కానీ పీలేరులో అభ్యర్థి నలారి కిషోర్ కుమార్ రెడ్డి బాగా వీకనే చెప్పాలి. ఇక నగరిలో గాలి ముదుకృష్ణమనాయుడు కుటుంబంలోనే చీలికలు వచ్చేశాయి. పెద్ద కొడుకు భానుప్రకాష్ను ముద్దు భార్య, రెండవ కొడుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటి పంచాయతీ తీరితే కానీ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు. ఇది చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి.